బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒక్క నామినేషన్ ఎక్కువ పడ్డా ఎలక్షన్ కావాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏం చేస్తుండ్రు, ప్రజాస్వామ్యం ముంచుతురా కూని చేస్తురా? మొన్న మా వాళ్ళు చెప్పినట్టు కూడా, సరే ఈ పిఏసీ చైర్మన్ నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటున్నావు కదా, అరే నువ్వు రా భయ్, నేను వద్దంటలేను. నువ్వు బీఆర్ఎస్ పార్టీ అంటున్నావు కదా, నువ్వు రా, వి విల్ గో టు తెలంగాణ భవన్, యు కమ్, మనం ఆడ ప్రెస్ మీట్ పెట్టుకుందాం, కండువ కప్పుకుందాం, మన పార్టీ కండువ కప్పుకొని ప్రెస్ మీట్ పెట్టుకుందాం, అట్లనే నేను తీసుకపోయి కేసీఆర్ దగ్గరికి తీసుకుపోదాం అంటే తప్పేముంది? ఐ వాంట్ టు నో. ఒక్క నిమిషము, సరే ఓకే, నువ్వు ఆయన అన్న వీడియోనే నీకు చూపిస్తా, లైవ్ లో మళ్ళీ ఒక్కసారి మీకు వీడియో చూపిస్తా తన అన్నది. ఒక్క నిమిషం, ఇవాడి గాంధీ గారు అన్న వీడియో ఒకసారి. వారి అనుమతి తీసుకొని వారందరి సంవత్సరంలో వాళ్ళ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మాక్సిమం ఉంది, మాక్సిమం వాల్యూమ్ మాక్సిమం ఉంది. క్లియర్ గా నరసింహ్ గారు నిన్న కూడా మీకు ప్రెస్ మీట్ లో చూపించిన, ఈ క్లియర్లీ సేస్ దట్ ఈ జాయింట్ కాంగ్రెస్ పార్టీ. ఎవరు వద్దంటారు, ఈ క్లియర్లీ సేస్ ఈ జాయింట్ కాంగ్రెస్ పార్టీ. దాంతో మాకెట్లా అసలు ప్రతిపక్షానికి పిఏసీ చైర్మన్ ఇచ్చుడు అనేది ఆనవాయితీ. ఇవాళ పార్లమెంట్లో ఎవరు పిఏసీ చైర్మన్? వేణుగోపాల్ గారు. ఇవాళ మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చైర్మన్ ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే కదా, ఒకసారి అక్బరుద్దీన్ కదా. మరి అసలు ఎందుకు నేను ఇదంతా చర్చ వద్దు బ్రదర్, నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అన్నావు కదా, నువ్వు రా మా కండువ కప్పుకొని మా భవన్కి రా, మా కేసీఆర్ గారి దగ్గరికి రా, బస్ అంతే, దీనికి చర్చ అవసరం లేదు. రైట్, నువ్వు మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అన్నావు కదా, రేపు 11 గంటలకు మాత్రం 100% మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం మీ దగ్గరకు వచ్చి నేను స్వాగతం పలికి, గొడవకి రాసి వస్తలే, మళ్ళీ కూడా చెప్తున్నా నీకు, గొడవకు వస్తలేము. ఇవాళ నువ్వు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి మమ్మల్ని నిర్బంధించినట్టు మళ్ళీ రేపు చేయకు. నువ్వు పోలీసు వాళ్ళని పెట్టుకోకు, మేము పోలీసు వాళ్ళని పెట్టుకోము, వస్తాము కలిసి, గొడవ ఏం లేదు కదా, నువ్వు మా మన పార్టీ ఎమ్మెల్యే కదా, కలిసి పోదాము తెలంగాణ భవన్కి, పోదాం కేసీఆర్ గారి దగ్గరికి పోదాం, తప్పేముంది బయలా. రెడీ, రమ్మంటున్నా నేను, గాంధీ గారిని రమ్మంటున్నా, రాగానే కండువ కప్తా. మేము ఒక నిమిషం, దమ్ము తెలుసుకోనికే ఇక్కడ మనమేమి ఫైటింగ్ చేసుకోనికే లేం కదా. ఒక్క నిమిషం ఆ దమ్ము తెలుసుకోవడానికి ఏమి ఇక్కడ గుద్దుకుందామా ఇద్దరమే? అయినా నేను సింగిల్ గా గుద్దుకుందామా, మందితో గుద్దుకుందామా? అరే సింగిల్ గా రమ్మను భయ్, గుద్దుకుందాం కొట్టుకుందాం అంటే రమ్మను సింగిల్, సింగిల్ దగ్గర మందితో చేసుకుందాం అంటే చెప్పు, మందితో ఏ టైంకి ఎడికి వద్దామో చెప్పు, మనతో కొట్టుకుందాం. కానీ అది ప్రజాస్వామ్యం కాదు కదా, నువ్వు అడిగిన దానికి జవాబు చెప్పు. కొట్టుకోవడం గుద్దుకోవడం, అరే భయ్ నీకు మళ్ళీ చెప్తున్నా, 65 ఏళ్ళ ముసలోడు నేను, 39 ఏళ్ళ యువకుని, ఆయనకి అంత దుల్లుంటే నాకు ఎంత ఉండాలి బ్రదర్? నేను చేయలేను, అయింది గారి చేసుకొని కొట్టుకోలేమా? కొట్టుకోవాలనుకుంటే దట్ రాని భయ్, నేను వస్తే కొట్టుకోనికే రమ్మని నేను అనలే కదా, రమ్మంటురా నేను, రా మా బీఆర్ఎస్ పార్టీ కండువ ఇట్లా కప్పి మంచిగా తీసుకొని లోపల ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టించి మళ్ళీ 1 o'clock 1:30 or 2 o'clock తెలంగాణ భవన్ పోయి ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోతాం. స్వాగతం కదా మాకు కూడా, మా ఎమ్మెల్యే గారు మా పార్టీకి వచ్చేస్తాం వాపస్ అని అంటే వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెల్కమింగ్ హిమ్. అరే ఆయన నేను మారలేను, ఆయన చెప్తుండు కదా, ఆయన చెప్తుండు కదా, నేను మారలే అని నేను చెప్తలేను, ఆయన చెప్తుండు వస్తా అంటే మేము వెల్కమ్ చేస్తాం, మాకేముంది, ఆయనే అంటుండే, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. థ్యాంక్ యూ వెరీ మచ్.